నీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు, ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఎలక్షన్లు, ఎన్నికలు దగ్గరకు వస్తా ఉంటే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కుటుంబానికి దడ ఎక్కువ పుడతా ఉంది. రైతులు అని కూడా చూడకుండా అన్ని దొంగ కేసులు పెట్టి జైళ్లలో వేసి కక్ష సాధింపు చర్యలు పెరుగుతూ ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి. రైతుల పక్షాన ఏ రకంగా కూడా ఉన్నారో వీళ్ళు 2018 నుంచి చూస్తూ ఉన్నాం. మెట్పల్లిలో నిరాయుధ దీక్షలు చేస్తున్నప్పుడు చెరుకు ఫ్యాక్టరీల కోసము, చెరుకు రైతుల కోసం ఎప్పుడు ఏ రకంగా దొరలు అందరినీ రైతుల్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినారో దొరసానులు. అదే అహంకార ధోరణితోటి ఇంకా నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ పన్నాల తిరుపతి రెడ్డి గారిని అనవసరమైన కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు ఆయన మీద మనము ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇక్కడ ఎమ్మెల్యే అహంకారపు ధోరణి, హై హ్యాండెడ్నెస్, ఇటువంటి యాటిట్యూడ్ వల్ల, పోలీసుల మీద పెడుతున్న ప్రెషర్ వల్ల పోలీసులకు కూడా విపరీతమైన ప్రెషర్ ఎమ్మెల్యే నుంచి, మాజీ ఎంపీ నుంచి కేసులు పెట్టాలని. కానీ తిరుపతి రెడ్డి గారు ఒక బలమైన ఉద్యమం చేసి యావత్ దేశమంతా ఆశ్చర్యపోయే విధంగా ఆయన అధ్యక్షతన అనేక మంది రైతులు నామినేషన్ లేచి 90,000కు పైగా ఓట్లు సాధించి తర్వాత కేంద్ర మంత్రులతోటి పలుమార్లు చర్చలు చేసి ఏ రకంగా ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీది వస్తుందో కేంద్రంలో రాష్ట్రంలో అవగాహన సాధించుకొని రైతులకు ఎట్లా మేలు జరుగుతుందో బీజేపీ ప్రభుత్వం వస్తే ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చినాక, నమ్మకం వచ్చినాక ఆయన భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. పెద్ద ఎత్తున ఆయన మునుగోడు ఎన్నికల సమయంలో చేరాడు. ఇప్పుడు ఆయనకి పార్టీ తోడైంది కాబట్టి ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. కక్ష సాధింపు చర్యలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనంతా మేము ఎంపీగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాము. తిరుపతి రెడ్డి లాంటి యువకులు నాయకులు వీళ్ళు ఎవ్వరు కూడా జంకేది లేదు. వాళ్ళు ఇంకా రానున్న కాలంలో ఉద్యమం పెంచుతారు, ప్రశ్నించడం పెంచుతారు, భారతీయ జనతా పార్టీని పెంచుతారు. జగిత్యాల అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.